అధికారి పని చేస్తున్నాడా లేకుంటే రాజకీయం చేస్తున్నాడా అనే ప్రశ్నలు గ్రామంలో వెల్లువెత్తుతున్నాయి. కృష్ణగిరి మండలంలోని ఎన్హెచ్ ఎర్రగుడి గ్రామానికి చెందిన ఒక గ్రామ సేవకుడు సుంకన్న గ్రామంలో ప్రజలకు అందరికీ కావాల్సిన వ్యక్తిగా ఉండాల్సిన ఒక తలారి. ఆ తలారి సుంకన్న ఒక వర్గానికి చెందిన నాయకులుగా అండగా నిలిచి గ్రామంలో సమస్యలకు దారి చూపించడం గమనార్హం. ఆ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రాజశేఖర్ రెడ్డిని తలారి బాగా పొగడడం, ఆయన గ్రామంలో సొంత నిధులతో రోడ్లు వేశారని, మురికి కాలువలు వేధించారని, రాజశేఖర్ రెడ్డి సొంత డబ్బు ఆ గ్రామానికి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడని గొప్పలు చెప్పుకుంటున్న తలారి సుంకన్న గ్రామంలో రేషన్ బియ్యం ప్రజలకు అందక, ప్రజలకు తిండి లేక, మాకు 10 కేజీల రేషన్ బియ్యం పంపిణీ చేయండి అని అడిగినా ఆ గ్రామ ప్రజలకు పంపిణీ ఇంతవరకు చేయడం లేదు. కానీ ఆ గ్రామంలో ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు తలారి సొంత సెల్ ఫోన్లతో వీడియోలతో వాయిస్ తీసి మా రాజశేఖర్ రెడ్డి సొంతం డబ్బు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడని గొప్పలు చెప్తున్నారు. కానీ ప్రజలకు తినడానికి తిండి లేక రేషన్ బియ్యం 10 కేజీలు వేయించండి అని అడిగితే ఎన్నో సాకులు చెబుతున్నారు. నా పేరు తలారి కృష్ణగిరి మండలం ఎస్హెచ్ఆర్ఏగూడి. నేను తలారిగా పనిచేస్తున్నాను ఎస్హెచ్ఆర్ఏగూడిలోన. ఇంతకుముందు పాత డీలర్గా చేసినప్పుడు ఆయనని అధికారులు సీల్ చేసి ఆ రైసు చక్కెర బియ్యము నాకు అప్పగించినారు విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు. నేను ఒక పాత ఇంట్లోనే చేసినాను, మా అన్నవారింట్లోనే. అది భారీ వర్షాలతోనే పొట్టుకు పెట్టింటే చాలా వరకు డ్యామేజ్ అయినవి. డ్యామేజ్ అయితే ఇవి బ్యాళ్ళు కానీ చక్కెర కానీ మొత్తం పురుగు పట్టినాయి. అవి కూడా ఇప్పుడు మన చెల్లెల్లోనే మొత్తం వాట్సాప్లో అన్ని పంపించినాను. కావాలంటే మీరు ఇండ్ల పక్కలలోను కానీ అడగండి. మా దగ్గరికి సగం జనానికి దానకి పశువుల దానకి వాసన వస్తుంటే దానిని వాళ్ళకి ఎద్దులకు కూడా ఇచ్చేసినాను. కావాలంటే వాళ్ళని కూడా అడగండి. ఏమంటే ఈ జనాలు ఓర్చలేక మొత్తం తలారి తిన్నాడు, విఆర్ఓ తిన్నాడు, ఎంఆర్ఓ తిన్నారు అని అంటున్నారు. దీనికి ఎవ్వరూ కారకులు కాదు. దయచేసి టాటి చెప్పడం మానుకోండి. ఏదన్నా ఉంటే రెగ్యులర్గా మీరు తప్పు చేసేవాడిని అక్కడనే చొక్కబట్టుకొని నిలదీయాలా. అంతేగాని ఇట్లా తిక్కతిక్క మాటలు ఎవరే కానీ ఎప్పుడు కానీ పెట్టొద్దండి. ఏది నిజం ఏది అబద్ధమనని తెలుసుకొని ఎవరైనా కానీ మాట్లాడండి. ఇది ఒకటి. ఈ రాజశేఖర్ రెడ్డి గారు మన ఊరికి వచ్చినప్పటి నుంచి మా ఊరు ఎంతో డెవలప్ అయింది. ఒక డ్రైనేజీ కాలువలు కానీ, ఒక రోడ్లు కానీ, ఒక సచివాలయం కానీ, హాస్పిటల్ కానీ, కొన్ని చరిత్ర కొన్ని తరాల నుంచి మా పొలాలకి రస్త లేకుంటే కూడా ఆ రస్తని ఆయన ఎంత తిప్పలవన్నాడు, ఎంత చేసినాడో అది ఇప్పుడు మామూలుగా చేపియాలంటే కూడా 50 లక్షల పని. దాన్ని ఫ్రీగా మా ఊరికి చేపించినాడు. కానీ ఇటువంటి నాయకుడు మాకు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఇటువంటిది ఆయన కూడా మమ్మల్ని అన్నారనని బాధపడకూడదు ఎప్పటికైనా కానీ. ఇది దీన్ని మాట్లాడుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.